సాయంత్రం సమయానికి సరికొత్త రుచి కావాలనుకుంటున్నారా? స్మాల్ టైంలో స్మార్ట్ వంటకం కోసం ఎదురు చూస్తున్నారా? ఇంకెందుకు ఆలస్యం అండి. అలాంటి రుచులను పరిచయం చేసే చాయ్ బిస్కెట్ కి స్వాగతం చెప్పేదామా. వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. నేను మీ తిమ్మారెడ్డి. మీకోసం తిమ్మారెడ్డి రోజు చేయబోతున్నాడు చిక్ పీ అండ్ స్వీట్ పొటాటో కబాబ్ మరియు క్యాండీ మిల్క్. ఈ తెల్ల శనగల్ని 10 నుంచి 12 గంటల పాటు నానబెట్టి దాని తర్వాత ఉడకబెట్టిన తర్వాత ఈ మిక్సీ జార్లో వేసేసుకుందాం మనం. తర్వాత కొద్దిగా కొత్తిమీర, దాని తర్వాత కొద్దిగా గార్లిక్, గార్లిక్ అంటే వెల్లుల్లి, అది కూడా సన్నగా తరిమి వేసుకున్నాం. తర్వాత కొద్దిగా మిక్స్డ్ హర్బ్స్ ఉంటే వేసుకోండి, లేకపోతే ఏం ప్రాబ్లం లేదు. తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క పొడి. మీకు చిక్ పీ అండ్ స్వీట్ పొటాటో కబాబ్ తయారు చేసిన కదా, ఇదే సేమ్, దీన్నే కిబ్బే అంటారు మన దుబాయ్లో లేకపోతే సౌదీ అరేబియాలో, అక్కడ స్వీట్ పొటాటో వాడరు. సేమ్ అలాంటి కిబ్బేనే మీకు కొద్దిగా డిఫరెంట్గా ఈరోజు చూపిస్తున్నాను మీకు. తర్వాత కొద్దిగా ఫైనల్గా ఉప్పు, కొద్దిగా ఉప్పు వేసిన తర్వాత చివరగా పనీర్. మామూలుగా అయితే దుబాయ్లో సౌదీ అరేబియాలో వాళ్ళు నాన్ వెజ్ చేసుకుంటారు, అంటే మన మటన్ వేస్ట్ చేసుకుంటుంటారు. మనమైతే ఈరోజు వెజిటేరియన్ వర్షన్ చేస్తున్నాము, అందుకే పనీర్ వేస్తాం దీంట్లో. మనం ఇంట్లో మిక్సీ జార్లు ఉంటే మిక్సీ జార్ వేసుకోవచ్చు, నా దగ్గర ఈ హ్యాండ్ బ్లెండర్ ఉన్న మిక్సీ జార్ ఉంది కదా, దీన్ని ఇలా బాగా మ్యాష్ అయ్యే వరకు మిక్స్ పెట్టుకోవాలి దీన్ని. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసి ఒక బౌల్లో వేసేసుకుందాం. ఇలా బ్లేడ్ తీసేసి ఈ మిక్సర్ని పక్కన పెట్టేసి స్వీట్ పొటాటో అని చెప్పాను కదా, చిలకడ దుంపను ఉడికించి పైనుంచి స్కిన్ తీసేసి దీంట్లో వేసేద్దాం. ఇప్పుడు ఉడికించిన చిలకడ దుంప, తర్వాత కొద్దిగా సన్నగా తరుముకున్న ఉల్లిపాయలు, కొద్దిగా ఉప్పు, తర్వాత నానబెట్టుకున్న గోధుమ రవ్వ. ఇవన్నీ వేసుకున్న తర్వాత మరోసారి మిక్సీ పట్టేసుకోవాలి. మనం వేసుకున్న చిల్లిగడ్డ దుంప, ఆ నానబెట్టిన గోధుమ రవ్వ, తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు అవన్నీ వేసి మిక్స్ పట్టుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని తీసి ఒక బౌల్లో వేసేసుకుందాం. సాల్ట్ కూడా వేసేద్దాం. మనం తయారు చేసుకుంటున్న ఈ మిక్సర్ రెడీ అయ్యే లోపల ఫ్లేమ్ కింద పెట్టి కొద్దిగా ఆయిల్ వేడి చేసేసుకోవాలి. చిలకడ దుంప, తర్వాత గోధుమ రవ్వ, తర్వాత ఉల్లిపాయలు, తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సర్ రెడీగా ఉంది. మనం ఇందాకనే తయారు చేసుకున్న ఈ మిక్సర్ని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి, అంటే రౌండ్గా కాకుండా కొద్దిగా పొడుగ్గా ఇలా ఉండలు ఉండలుగా తయారు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అయితే ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇది కూడా కొద్దిగా ఇలా చేతిలో పట్టుకొని కొద్దిగా ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఫస్ట్ రౌండ్గా చేసుకున్న తర్వాత ఒక చిన్న వేలుతో ఇలా హోల్ పెట్టేసి మనం తయారు చేసుకున్న ఈ తెల్ల శనగలు మిక్సర్ ఉంది కదా, దీన్ని ఇలా పెట్టేసి ఈ దీనిపై నుంచి ఇలా ఈ మిక్సర్ ఇట్లా వచ్చేటట్టుగా, సో ఇలా ఫైనల్గా మొత్తం ఇలా పైనుంచి కోటింగ్ అయ్యే వరకు ఈ మిక్సర్ని ఇలా ఫైనల్గా ఒకసారి ఇలా రోల్ చేసేసి అలాగే మిగతా వాటికి కూడా ఇంకొక రౌండ్ తీసుకుందాం. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇవన్నీ తీసి వేడి వేడి నూనెలో వేసి ఫ్రై చేసేయాలి మనం. నూనె మరీ ఎక్కువగా వేడి లేకుండా ఒక మాదిరి టెంపరేచర్ ఉండాలి. మంచి కలర్ వచ్చే వరకు దీన్ని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి.
అయితే మనం తయారు చేయబోయే డిప్ కోసం ముందు ఒక బౌల్ తీసుకుందాం. బౌల్లో మన దగ్గర ఉన్న ఫస్ట్ పెరుగు, పెరుగు వేసిన తర్వాత ఈ సన్నగా తరుముకున్న ఈ వెల్లుల్లి, కొద్దిగా నిమ్మరసం, తర్వాత ఒక చిటికెడు ఉప్పు, ఈ క్యూకంబర్ని కొద్దిగా సన్నగా తురుముకోవాలి దీంట్లో. ఇప్పుడు పెరుగు, తర్వాత సన్నగా తరుముకున్న క్యూకంబర్ ఇవన్నీ వేసాం కదా. మనం తయారు చేసుకున్న స్వీట్ పొటాటో అండ్ చిక్ పీ కబాబ్ ఉంది కదా, దాంతోపాటు తినడానికి ఇది చాలా చాలా బాగుంటుంది. మనం తయారు చేసుకున్న యోగర్ట్ డిప్, దీన్నే తజ్కీ అంటారు. యోగర్ట్ డిప్ని ఈ బౌల్లో పెట్టేద్దాం. సో ఈ బౌలు పెట్టేద్దాం. ఎక్స్ట్రా ఆయిల్ని తీసేయడానికి పేపర్ టవల్ ఉంది ప్లేట్లో. సో ఒక్కొక్కటిగా తీసి మనం ఇలా ఈ ప్లేట్లో వేసేద్దాం. చూసారుగా మంచి గోల్డెన్ కలర్లో తయారు చేసుకున్న మనం ఈ స్వీట్ పొటాటో అండ్ చిక్ పీ కబాబ్ని ఈ ప్లేట్లో పెట్టి సర్వ్ చేసేసుకుందాం. దీంట్లో అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి, పనీర్ ప్రోటీను, దాని తర్వాత ఆ తెల్ల శనగలు కూడా మంచి ప్రోటీన్ బాడీకి. చూసారుగా చూడడానికి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా, తినడానికి ఇంకా చాలా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఈ చల్లదనం కోసం దీంతోపాటు ఈ యోగర్ట్ డిప్ తయారు చేసుకున్నాం కదా, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీంతోపాటు కాంబినేషన్లో అనుకున్న ఆ క్యాండీ మిల్క్ తయారు చేసేద్దాం. అయితే ముందుగా మన దగ్గర ఉన్న ఈ టాఫీస్ లేదా క్యాండీస్ని కొద్దిగా దంచేద్దాం. దీంట్లో వేసి ఇలా దంచేసిన తర్వాత మన దగ్గర ఒక ప్యాన్ ఉంది కదా, ఆ ప్యాన్లో వేసేద్దాం. క్యాండీస్ ఆల్రెడీ క్యారమెల్ అయ్యి మంచి ఫ్లేవర్ ఉంటుంది దాంట్లో. ఆల్రెడీ దాంట్లో కొద్దిగా బటర్, షుగర్ అవన్నీ వేసి క్యారమలైజ్ చేస్తారు వాళ్ళు. దీంతోపాటు మన దగ్గర ఉన్న ఈ కండెన్స్డ్ మిల్క్ కూడా దీంతో పాటు వేసేద్దాం. మనం దీంట్లో క్యాండీస్ వేసుకుంటున్నాం కాబట్టి క్యాండీ మిల్క్ అని పేరు పెట్టాం దీనికి. అయితే ఈ క్యాండీస్ కండెన్స్ మిల్క్ రెండు కొద్దిసేపు కుక్ చేయాలి. కుక్ చేసినప్పుడు మనం దంచి వేసుకున్నాం కదా ఆ క్యాండీస్, ఆ క్యాండీస్ మొత్తం కరిగిపోతుంది దాంట్లో కండెన్స్ మిల్క్లో. చిన్నపిల్లలు రెగ్యులర్ మిల్క్ తాగినట్లయితే ఇలా తయారు చేసి ఇస్తే వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా తాగుతారు. ఎందుకంటే డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. ఆ క్యాండీ ఇప్పుడే కరుగుతుంది, మన దగ్గర ఉన్న మిల్క్ కొద్ది కొద్దిగా పోస్తూ మిక్స్ చేద్దాం. సో మిల్క్ కలిపిన తర్వాత చివరిగా మిగతా పాలు కూడా పోసేద్దాం. సో మొత్తం మిల్క్ పోసిన తర్వాత ఒకసారి బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనం ఆ గ్లాస్లో పోసేసుకొని సర్వ్ చేసుకుందాం. బాయిల్ చేసుకున్న తర్వాత మనం ఇందాక గ్లాస్ రెడీ చేసుకున్నాం కదా, ఆ గ్లాస్లో పోసేద్దాం. కాకపోతే దానికంటే ముందుగా మన దగ్గర ఒక క్యాండీ ఉంది, ఈ క్యాండీని ప్లాస్టిక్లో తీసేసి ఇట్లా వేసేద్దాం. దాంట్లో ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ క్యాండీ మిల్క్ని వేసేద్దాం. క్యాండీ తర్వాత మనం ఆ కండెన్స్ మిల్క్ వేసుకొని కుక్ చేసుకున్నాం కదా, అందుకే ఇది కొద్దిగా కలర్ మారి కొద్దిగా మంచి బ్రౌన్ కలర్లో వచ్చింది. ఈ యమ్మీ యమ్మీ క్యాండీ మిల్క్ మరియు మనం ఇందాకే తయారు చేసుకున్న చిక్ పీ అండ్ స్వీట్ పొటాటో కబాబ్ రెండు కలిపి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయో. మనం ఇప్పుడే తయారు చేసుకున్న ఈ చిక్ పీ అండ్ స్వీట్ పొటాటో కబాబ్ మరియు ఈ క్యాండీ మిల్క్ రెండు రెడీగా ఉన్నాయి మన దగ్గర. అసలు ఆలస్యం చేయకుండా వెంటనే టేస్ట్ చేసేద్దాం. ముందుగా ఈ వెరీ వెరీ హెల్దీ, ప్రోటీన్ రిచ్ మరియు స్టార్చ్ రిచ్ ఈ చిక్ పీ కబాబ్. మనం ఆ దాల్చిన చెక్కపుడే లవంగాలు వేసుకున్నాం కదా, దానివల్ల కొద్దిగా డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. దీంతో పాటు చాలా చాలా రిఫ్రెషింగ్ అయిన ఈ డిప్ కూడా. చాలా చాలా సాఫ్ట్గా ప్లస్ ఆ గార్లిక్ కొద్దిగా నిమ్మరసం వేసుకున్నాం కదా, సో ఆ నిమ్మరసం యొక్క ఫ్లేవరు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అయితే దీంతోపాటు ఇలా
ఇలా డిప్ తో పాటు టేస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. దీంతో పాటు మనం తయారు చేసుకున్న ఈ క్యాండీ మిల్క్ కొద్దిగా బ్రౌన్ కలర్ లో చూడడానికి చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. వావ్, మీరు తప్పకుండా ఒకవేళ మీరు మీ పిల్లలు పాలు తాగకుండా మొరాం చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి వెంటనే ఈ క్యాండీస్ తర్వాత ఈ మన కండెన్స్ మిల్క్ వేసి ఇలా తయారు చేసి ఇచ్చారనుకోండి, గ్యారంటీగా వాళ్ళు తాగుతారు మిల్క్. చిక్ పీ అండ్ స్వీట్ పొటాటో కబాబ్ తయారు చేయ విధానం. ఒక మిక్సీ జార్ లో నానబెట్టి ఉడికించిన తెల్ల శనగలు, కొత్తిమీర, తరిగిన వెల్లుల్లి, మిక్స్డ్ హర్బ్స్, దాల్చిన చెక్క పొడి, లవంగాలు, ఉప్పు మరియు పనీర్ వేసి మిక్సీ వేసుకుని ఒక బౌల్ లో పెట్టుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్ లో ఉడికించిన చిలగడ దుంప, తరిగిన ఉల్లిపాయలు, ఉప్పు, నానబెట్టిన గోధుమ రవ్వ వేసి మిక్సీ వేసుకుని మరో బౌల్ లో పెట్టుకోవాలి. తర్వాత శనగల మిశ్రమంను పొడవాటి ఉండలుగా చేసి వాటిని చిలగడ దుంప మరియు గోధుమ రవ్వల మిశ్రమంలో పెట్టి మరోసారి ఉండలుగా చేసి వీటిని నూనెలో వేసి ఫ్రై చేసుకుని ఓ ప్లేట్ లో పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ లో పెరుగు, సన్నగా తరిమిన వెల్లుల్లి, నిమ్మరసం, చిటికెడు ఉప్పు, సన్నగా తురిమిన కీరా వేసుకుని కలిపి ఒక బౌల్ లో పెట్టి చిక్ పీ అండ్ స్వీట్ పొటాటో కబాబ్ తో పాటు సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన చిక్ పీ అండ్ స్వీట్ పొటాటో కబాబ్ రెడీ. క్యాండీ మిల్క్ తయారు చేయు విధానం. ముందుగా క్యాండీస్ ను దంచి ప్యాన్ లో వేసి దానిలో కండెన్స్ మిల్క్ వేసుకుని కొంచెం సేపు కుక్ చేసి దీనిలో కొంచెం కొంచెంగా పాలు పోసి బాగా ఉడికించాలి. తర్వాత ఓ గ్లాస్ అడుగు భాగాన క్యాండీస్ వేసి దానిపై ప్యాన్ లో ఉన్న పాలు పోసి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన క్యాండీ మిల్క్ రెడీ. చూసారుగా ఇవాళ క్రియేటివ్ కాంబినేషన్. ఇలాగే ఇంకో సరికొత్త కాంబినేషన్ తో రేపు మీ ముందుంటాను. చా బిస్కెట్ లో మీ తిమ్మారెడ్డి.